రాజమండ్రిలో న్యాయమే గెలుస్తుందంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరితో అంటున్న మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. సైకో జగన్ ఎన్ని కుట్రలు చేసినా న్యాయమే గెలుస్తుందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇప్పటికే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో మరి కాసేపట్లో భేటీ అయిన తర్వాత రూపొందిస్తామన్నారు. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని, త్వరలోనే చంద్రబాబు బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న పాలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. దుర్మార్గ పరిపాలన, ఒక శాడిస్ట్ ప్రభుత్వం, శాడిస్ట్ ముఖ్యమంత్రి, ఒక సైకో ముఖ్యమంత్రి నీతివంతమైన పరిపాలన అందించిన చంద్రబాబు గారి మీద తప్పుల ఆరోపణ చేసి జైలు గమనించే ప్రయత్నం చేశారు. తాత్కాలికంగా సభలకు రాజకీయ కుట్రలో ఇరికించారు. ఎక్కడ నిలబడే కేసులు కాదు, ఆరోపణలకు సాక్ష్యాధారాలు లేవు, అయినా కూడా జైలుకు పంపించారు. నేను దోషిని కనుక అందరూ దోషులు అని చెప్పడం కోసం చేసిన ప్రయత్నం నిలబడదు. ఒకటే చదువుతున్నాం, అసలు లక్షలాది మందికి శిక్షణ ఇచ్చి వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచిన దాంట్లో 90% ఇతర సంస్థలు ఇచ్చింది, 10% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి 270 కోట్లు ఖర్చు అయింది, 500 కోట్లు అవినీతి జరిగిందంటే దాంట్లోనే మొదలు పడతాం ప్రభుత్వం యొక్క దురుద్దేశం. ఇవాళ చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంతా జనంలోకి వెళ్తే స్పందన చూసి భయపడిపోయిన ఈ ప్రభుత్వం ఎందులో మొదలుపెట్టి ఏదో విధంగా ప్రజా ఉద్యమాన్ని ఆపాలని, ప్రజల్లో తప్పుదారి పెట్టడానికి ప్రయత్నం చేసింది. ప్రజలు ఉవ్వెత్తున లేచి వస్తామన్నారు, ప్రజలు నిలబడతారు, ప్రజా ఉద్యమంలో ఈ ప్రభుత్వం రాజకీయ కక్ష కాదు, చంద్రబాబు చేసిన పాపాలకి ఈ రోజు శిక్ష పడిందని. దుర్మార్గుడు దొంగ, మరొకటి దొంగ పారిపోవడానికి ప్రయత్నం. అందువల్ల ఇలాంటి దొంగ ఎవరి మీద ఉన్నాయి, 41,000 కోట్ల రూపాయలు కుంభకోణం సీజ్ చేశారు, 16 ఏళ్ళు జైల్లో ఉండొచ్చిన బెయిల్ పచ్చి వాళ్ళ బెయిల్లో ఏకైక ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం దయాదక్షిణాల మీద వాళ్ళ ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు. అలాంటి వాడు ఏం మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీతి నిజాయితీతో చంద్రబాబు గారు పరిపాలన చేశారు. 45 సంవత్సరాల రాజకీయంలో మచ్చలేని మహానాయకుడు, విజనరీ, ఈ రాష్ట్రానికి పట్టిన ప్రాణాన్ని గురించి మళ్ళా పట్టాలు ఎక్కించే అవకాశం చంద్రబాబు వస్తుంది. ఇవాళ ప్రజలంతా కూడా ముగ్గురు నేను చూశారు, బంధు ఏమి స్వచ్ఛంద పార్టీ కార్యకర్తల ప్రజలు వచ్చారంటే అర్థం చేసుకోవాలి. చాలా 3-4 రోజులు ఇబ్బంది పడతామని 100% అనుకున్న నిలబడే కేసు కానే కాదు. ఉద్యమించడానికి కూడా మేము ముందుకు వస్తామని చెప్పేసి వరంట ఉద్యోగం చెప్పిన మాట.